పూర్వకాలంలో కనోమర్సి నడయాడిని ప్రదేశమండిది. అప్పుడు ఒకప్పుడు విశ్వామిత్రుడు తపస్సు చేసిన మేనక తపస్సు భగ్నం కోసం మేనకను పంపించినటువంటి ఇంద్రుడు ఈ ప్రదేశంలో వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి ఒక అమ్మాయిని ఈ ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోతారండి. ఇక్కడ కనోమర్సి నడయాడుతూ ఆ అమ్మాయిని పెంచి అంతవరకు పక్షులతో పెంచబడింది కాబట్టి శాకుంతల అని పేరు పెట్టి అవి ఆ అమ్మాయిని ఇక్కడ ఉయ్యాల వేసి ఊపినందుకు ఇది ఉయ్యాల జంపాలనే క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందండి. అందుచేత దీనికి ఉయ్యాల జంపాలనే క్షేత్రంగా పేరు పెట్టింది. కనోమర్సి నడయాడని ప్రదేశము ఆయనసి గుంత అభివృద్ధి చెంది ఆనాటి ఈ అన్నపూర్ణ త్రయంబకేశ్వర స్వామి యొక్క గుడిని శిథిరమైపోతే మళ్ళీ శ్రీ తోరాటి తిరునాథ వెంకటేశ్వరరావు గారు చేసి ద్వారా మళ్ళీ అనేక మంది దాతలతో ఈ గుడిని పునరుద్ధరణ చేసి మళ్ళీ గుడి కట్టి ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి రోజు అనేక మందికి అన్న సంతర్పణ చేసి అద్భుతంగా ఈ మహాశివరాత్రి రోజున అన్నదానము మరి అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందేటట్లుగా అనేక కార్యక్రమాలతో చాలా జాగ్రత్తగా అనేక విధాలుగా రూపాంతరం చేసి ఆయన చేస్తున్నారని ఆయన కూడా ఇంత చేసినా కూడా ఆయన పేరు కానీ ఎక్కడ ఏ గోడ మీద లేకపోవడం విశేషం. ఇక్కడ కనోమర్సి చేసినటువంటి ఇదే గ్రామంలో మీకు అనేక కనోమర్సి ప్రతిష్ఠించిన కనోమ ఖండేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఊరిలో ఉందండి. అది పడమరముఖంగా ఉండడం విశేషం. ఆ పడమరముఖంగా ఉండడం గుడళ్ళు ఎక్కడ కానీ ఉండవు, ఇక్కడే ఉండనది. అది చాలా పవిత్రము, అది కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఖండేశ్వర స్వామి దేవాలయము అని పేరు వచ్చింది. ఈ గ్రామంలో మరలా ఈ విష్ణుమూర్తి ఉత్తరముఖంగా ఉండడం అత్యుత్తమ విశేషం. అలాగే ఈ ఆంజనేయ స్వామి దక్షిణముఖంగాను ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తూర్పుముఖంగాను ఉండి ఈ గ్రామానికి నలువైపులా నలుగురు నాలుగు వైపులా చూడడం ఈ గ్రామం యొక్క విశేషం. హైదరాబాద్ సికింద్రాబాద్ అని జంట నగరాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే అంగర గ్రామము పడమరకండ్రిగా రెండు గ్రామాలు కలిపి ఉండడం అదొక విశేషం. ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఎక్కడో దుక్కునా ఏదో హరినామ సంకీర్తనం జరగడం ఈ గ్రామం యొక్క విశిష్టత. ఇక్కడ అనేక మంది యోగులు ఉండి ఈ కనోమర్సి ఆశ్రమాన్ని మంచి డెవలప్ చేసినట్టుగా ప్రసించమండి. ఇక్కడ బాగా జరుగుతూ ఉంటుంది. అందరూ ఆ యొక్క దేవుని ఆశీస్సులు తీసుకుని చక్కగా పుత్రులు లేని వారికి పుత్రులు పౌత్రులు అన్నీ కలిగి ఎంతో ఆయురారోగ్యంతో ఉంటున్నట్టుగా పురాణ ప్రతీతండి. బల్లబసవలింగం గారు హరికథా పితామహుడు గారి ఈ కథనంతా అనేక సంవత్సరాల క్రితం చెప్పబడి ఉందండి. ఈ తర్వాత ఇక్కడే ధ్యాన మందిరం కనోమర్సి ధ్యాన మందిరం అని అనేక మంది ధ్యానం చేసుకుని ఆయురారోగ్యాలతో ఉంటున్నారు. బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ గారి శ్వాస మీద ధ్యాస అనే ఈ కాన్సెప్ట్పై అనేక మందికి ధ్యాన బోధ చేసి ధ్యానం నేర్పించి మా కపిలేశ్వరం మండలంలో అనేక 19 గ్రామాలలో మన అంగర పడమర కండ్రిక కంగురుమిల్లి టేకి అనేక గ్రామాల వారందరూ కూడా ధ్యానం నేర్చుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నారండి. ఇది అండి ఈ గ్రామం యొక్క విశిష్టత.